వ్యవసాయ శాఖ మంత్రి కనుపప్పు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఈ మాజీ ఆర్థిక మంత్రి గారు చాలా ఆందోళనగా ఉందట ఆయనకి, యనమల రామకృష్ణుడు గారికి. మేమేమనుకుంటున్నామంటే ఈయన ఆందోళన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద కాదు, వాళ్ళ పార్టీ పరిస్థితి మీద బహుశా ఆందోళనగా ఉండి ఉంటారు. ఎందుకంటే మొన్న తిరుపతి ఎలక్షన్ సమయంలో చూసాం, స్వయంగా పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు పార్టీ లేదు బొక్క లేదని మాట్లాడిన మాటలు చూసాం. చాలా క్లారిటీతో ఉన్నారు ఆ పార్టీలో. రాష్ట్ర అధ్యక్షుడి దగ్గర నుంచి కింద స్థాయి కేడర్ వరకు పార్టీ లేదు బొక్క లేదు ఎలక్షన్ అయిన తర్వాత అని చాలా క్లారిటీతో ఉన్నారు. అది చూసి బహుశా ఈయన ఫ్రస్ట్రేషన్లో పార్టీ పరిస్థితి గురించి చెప్పబోయి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడారేమో అని నేను అనుకుంటున్నా. ఏదో ఆయన ఈ రాష్ట్రం మీద మమకారం ఉన్నట్టు, అసలు ఆయన ఈ రాష్ట్ర అభివృద్ధిలో గతంలో చాలా కీలక పాత్ర, ఆర్థిక పరిస్థితి ఆర్థిక అభివృద్ధిలో కీలక పాత్ర వహించినట్టుగా ఇప్పుడు నీతులు శుద్ధులు వల్లిస్తామన్నారు యనమల రామకృష్ణ గారు. గత 5 ఏళ్ల కాలంలో ఈ రాష్ట్ర విభజన తర్వాత ఏ విధంగా ఈ రాష్ట్రానికి అన్యాయం చేశారో చంద్రబాబు నాయుడు గారు, దానిలో యనమల రామకృష్ణ గారు ఏ విధంగా భాగస్వామి అయ్యారో మేము కూడా చూసాం. ఇప్పుడు వచ్చి ఆయన ఆర్థిక పరిస్థితి ఎలా ఉండాలి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఎట్లా, ఏ విధంగా అప్పులు చేయాలి, ఇవన్నీ కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. గతం మర్చిపోయే అలవాటున్న ఈ నాయకులు గతాన్ని ప్రజలు కూడా మర్చిపోయారని నమ్ముతున్నట్టున్నారు. ఈ మాటలు చూస్తుంటే చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి. ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అని కట్టని సెక్రటేరియట్ని, పూర్తిగాని సాగునీటి ప్రాజెక్టుల్ని, సగం సగం పూర్తి చేసిన బిల్డింగుల్ని, ఏదో తాత్కాలికంగా కట్టిన పట్టిసెం ప్రాజెక్టు లాంటి వాటిని చూపించి ఏ విధంగా లాగేశారో మనందరం చూసాం, ప్రత్యక్ష సాక్షి మనందరం. సుమారు 68,000 కోట్ల ప్రాజెక్టుల పేరు మీద తినేసిన వ్యవహారాన్ని ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటారా నేను అడుగుతున్నా. బహుశా దానిలో దాని లోతు ఏంటి, ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు ఆనాడు కథ నడిపించారనేది ఆర్థిక మంత్రిగా ఉన్న యనమల రామకృష్ణ గారికి తెలియదని అనుకో. పచ్చి దగా చేసి రాష్ట్రాన్ని, రాష్ట్ర విభజన తర్వాత ఏదైతే ఈ రాష్ట్రం బాగుండాలని ప్రజలు కోరుకున్నారో వారిని పూర్తిగా మోసం చేసినందువల్లనే మొన్న ఎన్నికల్లో ఫలితాన్ని అనుభవించారు. ఇప్పుడు వచ్చి నీతులు చెప్తూ ఉన్నారు. ఇప్పుడు ఆయన ఏదో ఇప్పుడు ప్రస్తుతం అప్పులు ఎక్కువ చేసేస్తూ ఉన్నారని మాట్లాడుతున్నారు. ప్రజలందరికీ ఏకంగా 1.3 లక్షల కోట్ల పథకాలు నేరుగా అందాయన్న బాధ బహుశా సహజంగానే తెలుగుదేశం పార్టీకి ఉంటుంది, నేచురల్గా మేము అర్థం చేసుకుంటాం. గతంలో ఏదైనా ఒక పథకాన్ని అమలు చేయాలంటే, ఒక లబ్ధిదారుడికి లబ్ధినివ్వాలంటే ఏం చేయాలి, జన్మభూమి కమిటీ సభ్యుడి దగ్గరకో, తెలుగుదేశం పార్టీ నాయకుల దగ్గరకో, పచ్చకండ వాళ్ళ దగ్గరకో, పచ్చజెండాల దగ్గరకో వెళ్ళి చేతులు కట్టుకుని నిలబడాలి, చేతులు తడపాలి. ఇవాళ ఆ పరిస్థితి లేకుండా కోట్ల మంది లబ్ధిదారులకి నేరుగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక బటన్ నొక్కి అకౌంట్లో ఒక రూపాయి కూడా అవినీతికి తాస అవకాశం లేకుండా అకౌంట్లో వేస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీ నాయకులకి కడుపు మండకపోతే ఏమవుతుంది. ఆ కడుపు మంటతో ఇప్పుడు కొత్త లెక్కలు చెప్తూ ఉన్నాడు ఆయన. అసలు ఏదో అప్పులు చేసేస్తూ ఉన్నారు ఈ రాష్ట్రాన్ని, అప్పులు ఊపిరికి తోసేస్తున్నారని మాట్లాడుతున్నారు. మేము అడుగుతున్నాం, కోవిడ్ వంటి కష్టం రానప్పుడు, రాష్ట్ర విభజన తర్వాత మీరు చేసిన అప్పులు ఎన్ని, ఎంత అప్పు చేశారు, దాన్ని దేనికి వినియోగించారు చెప్పగలుగుతారా యనమల రామకృష్ణుడు గారు అని అడుగుతున్నా. 1.5 లక్షల కోట్ల అప్పు చేసి దాన్ని దేనికి వినియోగించారు, పేదలకు పెట్టారా, 80,000 కోట్లు రైతు రుణమాఫీ చేస్తానని చేశారా, పోనీ అక్కజెల్లెమ్మలు మీ బంగారం నేను విడిపిస్తానని చెప్పారు బంగారం విడిపించారా, పలానా సంక్షేమ పథకాన్ని ప్రత్యేకంగా ప్రవేశపెట్టాం, ఇదిగో రైతులకి ఈ పెట్టుబడి ఇచ్చాం, పాఠశాలలు ఈ విధంగా అభివృద్ధి చేశాం,